ఎమ్మెల్యేలకు ఎరకేసులో సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేసింది ప్రభుత్వం సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సిబిఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జ్ ఆదేశాలు ఇచ్చారు ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది ప్రభుత్వం ఈ అప్పీల్ పై సిజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది कई अंशा की संबंधी पूर्ति अपडेट्स प्रतिनिधि शर्मा अंदिस्तारु शर्मा కొనుగోలు వ్యవహారానికి సంబంధించి చాలా ఆసక్తి నెలకొంది ఈ కేసులో ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ప్రస్తుతం అందరూ కూడా గమనిస్తున్నటువంటి అంశం ప్రస్తుతానికి హైకోర్టు సింగిల్ బెంచ్ మాత్రం సిబిఐకి అప్పగిస్తూ సిట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దాన్ని తొలగిస్తూ సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కానీ ఉత్తర్వుల అంశానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ప్రసాద్ అభ్యర్థన మేరకు సర్టిఫైడ్ కాపీ వచ్చేంత వరకు సిబిఐ అప్పగింత వ్యవహారాన్ని నిలిపివేయాలని ఆయన అభ్యర్థించారు ఆయన అభ్యర్థనను కోర్టు మన్నించింది కానీ సర్టిఫైడ్ కాపీ తీసుకున్న సిట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది అప్పీల్ చేసింది సిబిఐకి అప్పగించేటువంటి అంశానికి సంబంధించి సవాల్ చేస్తూ వాళ్ళు అప్పీల్ పిటిషన్ రెండు రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా దీనికి సంబంధించి కాపీలు సర్వ్ కావాల్సి ఉంది అలాగే సిట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే గతంలో వాదనలు వినిపించారు కాబట్టి మరి హైకోర్టు డివిజన్ బెంచ్ లో కూడా ఆయన వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది ఆయన సమయం తీసుకున్న తర్వాత గాని మరి రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది మొత్తానికి సిబిఐ అప్పగింత అంశానికి సంబంధించి మరి డివిజన్ బెంచ్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం మరి సిట్ దర్యాప్తుకు సంబంధించి సిట్ను వీళ్ళు తొలగించారు కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను సింగిల్ బెంచ్ తొలగిస్తూ సిబిఐకి అప్పగించింది కాబట్టి మరి ఈ విషయంలో డివిజన్ బెంచ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది వాదనలు కూడా జరుగుతాయి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం సిట్ తరపున దుష్యంత్ దవే గతంలో ఏవైతే సింగిల్ బెంచ్ లో వాదనలు వినిపించారో సిట్ దర్యాప్తు చాలా పారదర్శకంగా జరుగుతోంది అనేకమైనటువంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదేసేటువంటి ప్రక్రియ జరిగేటువంటి అంశాన్ని భగ్నం చేశారనేటువంటి వాదనలు మరి డివిజన్ బెంచ్ లో కూడా అదే వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు పిటిషనర్ల తరపున వాదనలకు సంబంధించి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇందులో ఎవరెవరు ఇంప్లీడ్ అవుతారు వారి వాదనలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది మరి దీనికి సంబంధించి అప్పీల్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును మరి డివిజన్ బెంచ్ సమర్థిస్తుందా ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ శర్మ